హలో డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రామ్ వెల్త్ నా పేరు రామ్ నేను సిఎఫ్ఏచ్ ఆర్డర్ హోల్డర్ని మనం ఈ సెషన్లో స్టాప్ లాస్ ఆర్డర్ని మనం ప్రాఫిట్ పెంచుకోవడానికి ఎలా ఉపయోగించవచ్చు డిస్కస్ చేద్దాం జనరల్గా స్టాప్ లాస్ ఆర్డర్ అన్నది లాస్ని తగ్గించుకోవడానికి ఉపయోగిస్తాం కదా నేనేంటి ప్రాఫిట్ని పెంచుకోవడానికి ఉపయోగిస్తామంటున్నాను ఎస్ నేను స్టాప్ లాస్ ఆర్డర్ని ఈరోజు ప్రాఫిట్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ప్రాఫిట్ని ఎలా పెంచుకోవచ్చు సో దానికోసం నేను ఆప్షన్ స్ట్రాటజీలో స్టాప్లాస్ ఆర్డర్ని యూజ్ చేస్తాను నేను నీకు ప్రాక్టికల్గా లైవ్లో జీరో దైట్ యాప్లో ట్రేడ్ చేసి చూపిస్తాను ప్రాక్టికల్గా చేసి చూపించే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే మనం థియరీ డిస్కస్ చేసుకుంటున్నామో దాన్ని ప్రాక్టికల్గా అప్లై చేసేటప్పుడు నీకు అండర్స్టాండింగ్ లెవెల్స్ బాగుంటాయి ప్రాక్టికల్గా మీరు కూడా ఎప్పుడైనా చేయాలనుకున్నప్పుడు యూజ్ చేయాలనుకున్నప్పుడు ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట సో ఇది ఆప్షన్ సిరీస్లో ట్వెల్త్ సెషన్ నేను ఆల్రెడీ ఒక బేసిక్ సెషన్ అలానే ఒక లెవెన్ ఆప్షన్ స్ట్రాటజీస్ మీద వర్కౌట్ చేశాను మీరు ఇంకా ఆప్షన్ సిరీస్ చూడనట్ అయితే నేను ఆల్రెడీ ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేశాను మీరు అవి చెక్ చేయొచ్చు సో ఫస్ట్ అసలు స్టాప్లాస్ ఆర్డర్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం బ్రీఫ్గా బేసిక్ డెఫినేషన్ ఏంటో చూద్దాము ఒక ఎగ్జాంపుల్తో డిస్కస్ చేద్దాము సో దట్ మనం ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక షేర్ని ఒక హండ్రెడ్ రూపీస్ దగ్గర కొన్నాం అనుకోండి ఓకే మనం వన్ ట్వంటీ రూపీస్కి మనం టార్గెట్ అనుకున్నాము ఇది షేర్ వన్ ట్వంటీ రూపీస్ వరకు వెళ్ళొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు కాకుండా డౌన్కి వెళ్ళే అవకాశం కూడా ఉంది కదా సో దట్ స్టాప్ లాస్ ఆర్డర్ ఎంత యూస్ చేస్తామంటే జనరల్గా మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు కాకుండా మార్కెట్ కిందకి వెళ్ళింది అనుకోండి మనకు లాస్ వస్తుంది కదా ఆ లాస్ ఎక్కువ కాకుండా కొంత కాలిక్యులేటెడ్ లాస్ తీసుకొని మనం ఎగ్జిట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అనమాట స్టాప్ లాస్ ఆర్డర్ ఈ ఎగ్జాంపుల్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం నైంటీ ఫైవ్ దగ్గర స్టాప్లాస్ ఆర్డర్ ప్లేస్ చేసామనుకోండి ఎప్పుడైతే మార్కెట్ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు పైకి కాకుండా కిందకి వెళ్ళిందనుకోండి సో నైంటీ ఫైవ్ దగ్గర స్టాప్ లాస్ ఆర్డర్ ట్రిగర్ అవుతుంది మన ఆర్డర్ క్లోజ్ అయిపోయింది అనమాట సో తర్వాత అది నైంటీకి ఎయిటీ ఫైవ్కి వెళ్ళినా కూడా ఆ లాస్ అంతా మనకు రాకుండా ఈ స్టాప్ లాస్ ఆర్డర్ కాపాడుద్ది అనమాట సో బేసిక్ పర్పస్ అది స్టాప్ లాస్ ఆర్డర్ది సో నేను మరి ఈ సెషన్లో ఉపయోగించేది ఎందుకంటే నేను ప్రాఫిట్ని పెంచుకోవడం కోసం ఉపయోగిస్తాను సో ఇదే ఎగ్జాంపుల్ మనం కంటిన్యూ చేద్దాము నేను ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈరోజు ఈ సెషన్లో ఉపయోగిస్తాను అన్నది ఇదే ఎగ్జాంపుల్ని కంటిన్యూ చేసి చూద్దాము ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్రేడ్ ఎంటర్ అయిన తర్వాత హండ్రెడ్ రూపీస్ దగ్గర ఎంటర్ అయ్యాను అది వన్ టెన్ రూపీస్కి వెళ్ళింది సో ఇప్పుడు నేను స్టాప్లాస్ ఆర్డర్ ఉపయోగిస్తాను అనమాట నేను స్టాప్లాస్ ఆర్డర్ ఎక్కడ పెడతాను అంటే వన్ నాట్ ఫైవ్ దగ్గర పెడతాను సో వన్ నాట్ ఫైవ్ దగ్గర పెట్టడం వల్ల నేను హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ కొన్నాను మార్కెట్ ప్రైస్ ఏమో వన్ టెన్ ఉంది నేను స్టాప్లాస్ ఆర్డర్ ఏమో మధ్యలో ప్లేస్ చేస్తున్నాను వన్ వన్ నాట్ ఫైవ్ దగ్గర అంటే నేను ఏం చేస్తున్నాను అంటే నిన్న ప్రాఫిట్ని ఫ్రీజ్ చేసుకుంటున్నా ఫైవ్ రూపీస్ ప్రాఫిట్ని ఫ్రీజ్ చేసుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ వన్ టెన్కి వెళ్ళిన తర్వాత అది మార్కెట్ మళ్ళీ కిందకు వచ్చేసింది అనుకోండి వన్ నాట్ ఫైవ్ దగ్గర ఎగ్జిట్ అయిపోతా అనమాట అంటే హండ్రెడ్ నుంచి వన్ నాట్ ఫైవ్ వరకు ఏదైతే ఫైవ్ రూపీస్ ఉందో ఆ ప్రాఫిట్ నేను ఫ్రీజ్ చేసుకుంటున్నాను ఈ ఆర్డర్ ప్లేస్ చేయటం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ తర్వాత అది కిందకి రాకుండా వన్ టెన్ నుంచి మళ్ళీ వన్ ట్వంటీకి వెళ్ళింది అనుకోండి అప్పుడు నేను ఈ స్టాప్లాస్ ఆర్డర్ని వన్ నాట్ ఫైవ్ నుంచి వన్ టెన్కి పెంచుకుంటాను సో దట్ మళ్ళీ నేను టెన్ రూపీస్ ప్రాఫిట్ ఏదైతుందో దాన్ని ఫ్రీస్ చేసుకున్నాను అనమాట తర్వాత మార్కెట్ కిందకు వచ్చినా కూడా మార్కెట్ కిందకు వచ్చి షేర్ ప్రైస్ వన్ టెన్ కన్నా కిందకి వెళ్ళినా కూడా వన్ టెన్ దగ్గర ఎగ్జిట్ అయిపోతాను కాబట్టి టెన్ రూపీస్ ప్రాఫిట్ ఏదైతుందో అది నేను ఫ్రీ చేసుకున్నట్టు అవుద్ది అనమాట సో ఈ విధంగా నేను ఈరోజు ట్రేడ్లో నేను ఈ స్టాప్ లాస్ ఆర్డర్ని ఉపయోగిస్తాను ఈరోజు నేను ట్రేడ్ చేసేది ఈరోజు మార్కెట్ కండిషన్స్ బేస్ చేసుకుని ట్వంటీ సెకండ్ సెప్టెంబర్ నేను ట్రేడ్ చేస్తున్నాను సో ఈరోజు మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉంది నిన్నటి నుంచి కూడా మార్కెట్ కొంచెం డౌన్ ట్రెండ్లో ఉంది నాట్ ఓన్లీ ఇండియా గ్లోబల్గా కూడా కొంచెం మార్కెట్స్ కరెక్షన్ జరుగుతున్నాయి సో దాన్ని పాయింట్ ఆఫ్ లో ఉంచుకొని నేను పుట్ ఆప్షన్ కొంటాను ఈరోజు పుట్ ఆప్షన్ కొనడం ద్వారా మార్కెట్స్ కిందకి వెళ్ళేటప్పుడు పుట్ ఆప్షన్ కొంటం ద్వారా మనకి ప్రాఫిట్ వస్తుంది అనమాట సో మార్కెట్స్ డౌన్ ట్రెండ్లో ఉన్నాయి కాబట్టి నేను పుట్ ఆప్షన్ కొంటాను నేను అవుట్ ఆఫ్ ది మనీకి వెళ్ళి పుట్ ఆప్షన్ టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర నిఫ్టీలో పుట్ ఆప్షన్ కొంటాను సో దట్ మార్కెట్స్ తగ్గినప్పుడు నా పుట్ ఆప్షన్లో ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట సో ఈ పుట్ ఆప్షన్ యూజ్ చేసుకుని నేను స్టాప్ లాస్ని ప్రాఫిట్ని పెంచుకోవడానికి ఎలా యూజ్ చేయొచ్చు అన్నది నేను ఈ పుట్ ఆప్షన్ ప్లస్ కాంబినేషన్ ఆఫ్ స్టాప్ లాస్తో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇది లైవ్ ట్రేడ్లో చూడొచ్చు మనం ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పినట్టుగానే టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర పుట్ ఆప్షన్ నేను ఆల్రెడీ కొన్నాను నైన్ ట్వంటీ కల్లా ఇది ట్వంటీ సెకండ్ సెప్టెంబర్ రోజున మీరు ఇక్కడ పొజిషన్లో చూడొచ్చు నేను ఎయిటీ సిక్స్ పాయింట్ నైన్ ఫైవ్ అంటే ఎయిటీ సెవెన్ రూపీస్ కొన్నాను సో ఇది చేంజ్ అవుతుంది సో నేను ఈరోజు అమ్మదలుసుకోలేదు ఈ ఆప్షన్ని ఎందుకంటే మార్కెట్ ఇంకా ఫర్దర్ కరెక్షన్ జరిగే అవకాశం ఉంది సో వెయిట్ చేస్తాను నేను నెక్స్ట్ డే కోసం సో ఈరోజు ట్వంటీ థర్డ్ సెప్టెంబర్ ఈరోజు కూడా ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే మార్కెట్ కరెక్షన్ జరుగుతుంది మీరు నిఫ్టీ చూడొచ్చు లెవెన్ థౌజండ్ సిక్స్టీ నైన్ దగ్గర ఉంది ఇప్పుడు సో నేను ఈరోజు కూడా ఈ పొజిషన్ని క్లోజ్ చేయట్లేదు సో నెక్స్ట్ డే వరకు ఉంచుకుంటున్నాను ఎందుకంటే గ్లోబల్గా మార్కెట్స్ అన్నీ కూడా కరెక్షన్ జరుగుతున్నాయి కాబట్టి సో నేను నెక్స్ట్ డే వరకు ఈ పొజిషన్ ఉంచుకుంటున్నాను ఇప్పుడు పొజిషన్ చూడొచ్చు మీరు ట్వంటీ ఫోర్త్ సెప్టెంబర్ నైన్ ఫార్టీ టూ కల్లా సో ఇప్పుడు చూసినట్టయితే మార్కెట్ ఈరోజు మోర్ దెన్ వన్ పర్సెంట్ పడింది విఏఎక్స్ కూడా మోర్ దెన్ త్రీ పర్సెంట్ పెరిగింది విఏఎక్స్ పెరగటం అన్నది ఆప్షన్ బయర్స్కి ఆల్వేజ్ పాజిటివ్ అనమాట ఆప్షన్ ప్రీమియమ్స్ పెరుగుతాయి కాబట్టి మనం ఎక్కువకి అమ్ముకోవటానికి ఉంటుంది ఇప్పుడు మీకు ఆల్రెడీ నేను చెప్పినట్టుగానే నేను స్టాప్లాస్ ఆర్డర్ని యూజ్ చేస్తున్నాను సో ఇక్కడ మీరు చూడవచ్చు ఇప్పుడు లేటెస్ట్ ప్రైస్ వచ్చేసి వన్ ఫార్టీ ఉంది సో నేను వన్ థర్టీ దగ్గర స్టాప్ లాస్ ఆర్డర్ని యూజ్ చేస్తున్నాను ఇక్కడ ఎస్ఎల్ అన్ ఉంది కదా స్టాప్ లాస్ ఆర్డర్ సెలెక్ట్ చేసుకున్నాను వన్ థర్టీ స్టాప్ లాస్ ఆర్డర్ ప్రైస్ ఇస్తున్నాను వన్ థర్టీ వన్ ఏమో టెగ్గర్ ప్రైస్ ఇస్తున్నాను సో నేను ఇక్కడ మీరు రెండు ఆప్షన్స్ అబ్జర్వ్ చేయొచ్చు స్టాప్లాస్ ఆర్డర్లో నేను ఎస్ఎల్ యూస్ చేసిన ప్రస్తుతం ఎస్ఎల్ఎం అని ఉంది కదా ఎస్ఎల్ఎం అంటే మనం ఓన్లీ ట్రిగర్ ప్రైస్ ఇవ్వడానికి వీలు అవుతుందన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎల్ఎం వన్ థర్టీ ఇచ్చామనుకోండి వన్ థర్టీకి రాగానే ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోయిందనమాట అది వన్ ట్వంటీ నైన్ దగ్గర ఉన్న వన్ ట్వంటీ ఎయిట్ దగ్గర వన్ థర్టీ దగ్గర కూడా మార్కెట్ ప్రైస్ ఎంత ఉందంటే ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోయింది అనమాట అది ఎస్ఎల్ఎం అన్నది సో నేను ఈ ఆర్డర్లో ఎస్ఎల్ యూజ్ చేస్తాను సో ఎస్ఎల్ యూస్ చేసి నేను స్టాప్ లాస్ ఆర్డర్ ప్రైస్ ట్రిగర్ ప్రైస్ రెండు ఇస్తాను అనమాట సో ఇక్కడ నేను వన్ థర్టీకి స్టాప్ లాస్ ఆర్డర్ యూజ్ చేస్తున్నాను కదా వన్ థర్టీకి యూజ్ చేయటం వల్ల వన్ థర్టీ మైనస్ నేను ఎంత కా ఎంత కొన్నాను ఎయిటీ సెవెన్ రూపీస్ కొన్నాను కదా ఫార్టీ త్రీ నేను ప్రాఫిట్ని ఫ్రీస్ చేసుకుంటున్నాను ఫార్టీ త్రీ ఇంటూ సెవెంటీ ఫైవ్ వేసుకున్నాం అనుకోండి త్రీ థౌజండ్ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్కి నేను ప్రాఫిట్ని ఫ్రీస్ చేసుకుంటున్నాను ఇక్కడ సో నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్న కాన్సెప్ట్ ఇదే నేను ఫస్ట్ ప్రాఫిట్ కొంత ఫ్రీస్ చేసుకుంటాను తర్వాత మార్కెట్ ఇంకా కరెక్షన్ జరిగిందనుకోండి నా పుట్ ఆప్షన్లో ప్రాఫిట్ ఇంకా పెరుగుతూ ఉంటుంది సో దట్ నేను నా స్టాప్లాస్ ఆర్డర్ని వన్ థర్టీ నుంచి ఇంకొంచెం పెంచుకుంటాను సో అది నా స్ట్రాటజీ నేను ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నది నేను వన్ థర్టీ దగ్గర స్టాప్లాస్ ఆర్డర్ని ప్లేస్ చేస్తున్నా ప్లేస్ అయింది మనం ఇది ఆర్డర్స్లో చూడవచ్చు నేను ఈరోజు ఆర్డర్స్లో మీరు ఓన్లీ స్టాప్ లాస్ ఆర్డర్ మాత్రమే చూడవచ్చు ఎందుకంటే ఓపెన్లో ఉన్న పొజిషన్ నేను ట్వంటీ సెకండ్ న ప్లేస్ చేసింది కాబట్టి అది కంటిన్యూ అవుతుంది మనం పొజిషన్స్లో చూసుకున్నట్టయితే ఇప్పుడు లేటెస్ట్ ట్రేడ్ ప్రైస్ వచ్చేసి వన్ ఫార్టీ వన్ దగ్గర ఉంది నిఫ్టీ కూడా ఇంకొంచెం కరెక్షన్ జరుగుతూ ఉంది ఇండియా విఎక్స్ కూడా అరౌండ్ సెవెన్ పర్సెంట్ దగ్గర ఉంది ఇప్పుడు సో ఈ ప్రీమియంస్ ఇంకొంచెం పెరిగే అవకాశం ఉంది విఎక్స్ పెరుగుతుంది కాబట్టి సో అది మనకి పాజిటివ్ అవుతుంది రోజు నేను ఇప్పుడు ఈ స్టాప్లెస్ ఆర్డర్ని మాడిఫై చేస్తాను వన్ థర్టీ నుంచి వన్ థర్టీ ఫైవ్కి నేను చేంజ్ చేస్తాను ఇక్కడ మీరు త్రీ బటన్స్ ఉన్నాయి కదా దాని మీద క్లిక్ చేసినట్టయితే మాడిఫై ఆప్షన్ ఉంది కదా ఆ మాడిఫై ఆప్షన్ దగ్గరికి వెళ్ళి నేను వన్ థర్టీ ఉన్నదాన్ని వన్ థర్టీ ఫైవ్కి మారుస్తున్నాను వన్ థర్టీ వన్ ఉన్నదాన్ని వన్ థర్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ పెడుతున్నాను సో సెల్ ఉన్న దాని మీద మళ్ళీ క్లిక్ చేయాలి ఈ సెల్ ఉన్న దాని మీద క్లిక్ చేయడం అంటే ఇది ఓన్లీ మోడిఫికేషన్ మాత్రమే నేను ఫ్రెష్గా ఏమి స్టాప్ లాస్ ఆర్డరు ప్లేస్ చేయటం లేదు ఎగ్జిస్టింగ్ ఉన్నదాన్ని మార్చాను సో ప్రైస్ కూడా చేంజ్ అయింది మీరు చూడొచ్చు పొజిషన్స్కి వెళ్ళి చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇంకొంచెం మనకి ప్రాఫిట్ పెరిగింది వన్ ఫిఫ్టీ దగ్గరకు వచ్చింది సో నిఫ్టీ కూడా కరెక్షన్ జరుగుతుంది కాబట్టి మనకి ప్రాఫిట్ పెరిగింది సో నేను మళ్ళీ మాడిఫై చేస్తున్నాను ఈ స్టాప్లాస్ ఆర్డర్ వన్ థర్టీ ఫైవ్ ఉన్నదాన్ని వన్ ఫార్టీకి మారుస్తున్నా ట్రిగర్ ప్రైస్ వచ్చేసి వన్ ఫార్టీ పాయింట్ ఫైవ్కి మారుస్తున్నా సో సెల్మే క్లిక్ చేయగానే మళ్ళీ ఇది ట్రిగర్ ప్రైస్ మారుతుంది వన్ థర్టీ ఫైవ్ అనేది వన్ ఫార్టీకి చేంజ్ అయింది సో పొజిషన్ చెక్ చేసుకుంటూ ఉందాం కాసేపు ఇంకా ఏమైనా మార్కెట్ మనకి ప్రాఫిట్ వచ్చిందనుకోండి మార్కెట్ కరెక్షన్ జరిగి సో దట్ మనం మళ్ళీ ఈ స్టాప్లాస్ ఆర్డర్ని ఇంకొంచెం పెంచుకోవటం వల్ల మనం ప్రాఫిట్ పెంచుకుంటుండొచ్చు అనమాట ఇట్లా సో ఇప్పటివరకు నేను టెన్ రూపీస్ పెంచుకున్నాను కదా స్టాప్లాస్ ఆర్డర్లో అంటే వన్ థర్టీతో స్టార్ట్ చేసి వన్ ఫార్టీకి వచ్చింది అంటే టెన్ పాయింట్స్ ఇంటూ సెవెంటీ ఫైవ్ వేసుకుంటే ఇంచుమించి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మనం ఎగ్జిస్టింగ్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ప్రాఫిట్కి యాడ్ అవుద్ది అనమాట ఈ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ సో ఇంకా మనం మార్కెట్ని అబ్జర్వ్ చేసినట్టయితే నిఫ్టీ చూసినట్టయితే నిఫ్టీ ఇంకొంచెం కరెక్షన్ జరిగింది టూ పాయింట్ ఫోర్ టూ దగ్గర ఉంది అలానే ఇండియా విఎక్స్ కూడా నైన్ పర్సెంట్ దగ్గర ఉంది సో అంటే మనం ఇంకొంచెం ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇప్పుడు మన పుట్ ఆప్షన్ ప్రైస్ చూసినట్టయితే వన్ ఫిఫ్టీ సెవెన్ దగ్గరికి వెళ్ళింది సో నేను మళ్ళీ ఈ స్టాప్లాస్ ఆర్డర్ని మాడిఫై చేస్తున్నాను వన్ ఫార్టీ ఫైవ్కి పెంచుకుంటున్నా సో ఇక్కడ వన్ ఫార్టీ నుంచి వన్ ఫార్టీ ఫైవ్కి చేంజ్ అయింది స్టాప్ లాస్ ఆర్డర్ మీరు ఇది చూడొచ్చు సో ఇంకా పొజిషన్ దగ్గర చూసినట్టయితే మార్కెట్ బాగా కరెక్షన్ బాగా జరుగుతుంది ఇప్పుడు టూ పాయింట్ సిక్స్ పర్సెంట్ దగ్గర ఉంది మన పుట్ ఆప్షన్ ప్రైస్ వచ్చేసి వన్ సిక్స్టీ దగ్గర ఉంది సో ఇంకొంచెం నేను స్టాప్ లాస్ ఆర్డర్ని చేంజ్ చేయొచ్చు ఐ థింక్ వన్ ఫిఫ్టీకి చేంజ్ చేస్తాను ఇప్పుడు సో పుట్ ఆప్షన్ ప్రైస్ వన్ సిక్స్టీ దగ్గర ఉంది కాబట్టి నేను వన్ ఫార్టీ ఫైవ్ నుంచి మళ్ళీ ఇంకొకసారి ఇంకొక ఫైవ్ రూపీస్ పెంచుతున్నా వన్ ఫిఫ్టీకి పెంచుతున్నాను స్టాప్లాస్ ఆర్డరు సో ఈచ్ మనం ఫైవ్ పాయింట్స్ పెంచేటప్పుడల్లా కూడా మనకి త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ అడిషనల్గా మన ప్రాఫిట్లు యాడ్ అవుతూ ఉంటుంది అనమాట సో ఇప్పుడు వన్ ఫిఫ్టీ పాయింట్స్ ఉంది ఒకసారి మనం కాలకులేట్ చేసుకున్నట్టయితే స్టాప్లాస్ ఆర్డర్ దగ్గర నుంచి మనం ఈ పుట్ ఆప్షన్ కొన్న దగ్గర కొన్న ప్రైస్కి ఎయిటీ సెవెన్ కొన్నాం కదా వన్ ఫిఫ్టీ దగ్గర మనం లాస్ ఆర్డర్ పెట్టాము మనకి సిక్స్టీ త్రీ పాయింట్స్ వచ్చినట్టు అనమాట సిక్స్టీ త్రీ ఇంటూ సెవెంటీ ఫైవ్ వేసినట్టయితే ఫోర్ థౌజండ్ సెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మనకి ప్రాఫిట్ వచ్చినట్టే మార్కెట్ ఇక్కడి నుంచి కిందకి వెళ్ళినా కూడా స్టాప్లాస్ ఆర్డర్ హీట్ అవుతుంది కాబట్టి ఓకే ఇప్పుడు మార్కెట్ చూసినట్టయితే కొంచెం రికవర్ అవుతుంది అందువల్ల ఇక్కడ మన ప్రీవియస్గా వన్ సిక్స్టీ దగ్గర ఉండేది మన పుట్ ఆప్షన్ ప్రైస్ ఇప్పుడు వన్ ఫిఫ్టీ త్రీ దగ్గరకు వచ్చింది మోస్ట్ ప్రాబిలీ స్టాప్ లాస్ ఆర్డర్ హిట్ అవుతుందేమో బట్ జనరల్గా ఇలా పెరిగి కిందకు వస్తున్నప్పుడు మనం స్టాప్ లాస్ ఆర్డర్ వరకు చూడకుండా కూడా జనరల్గా క్లోజ్ చేస్తుంటాం అనమాట సో అలా చేయనవసరం లేదు ఎందుకంటే మనం మనం టెక్నికల్గా ఒక అప్రోచ్ని ఫాలో అవుతున్నప్పుడు దాన్ని కంటిన్యూ చేయడం ఆల్వేస్ బెటర్ మన హ్యూమన్ ఎమోషన్స్కి లోనయ్యి వాటిని క్లోజ్ చేసే కంటే కూడా ఇంకా తగ్గకుండా పెరిగింది అనుకోండి అప్పుడు ఇంకొంచెం ఎక్కువ ప్రాఫిట్ వచ్చే అవకాశం కూడా ఉంది కదా సో తగ్గిపోతే ఎనీవే మనకి స్టాప్ లాస్ ఆర్డర్ హిట్ అయిపోతే ఎనీవే మనం ఆల్రెడీ ప్రాఫిట్లోనే ఉన్నాం కాబట్టి దట్ ఈస్ ఫైన్ చూద్దాం ఇది ప్రాఫిట్ ఇంకొంచెం పెరిగే అవకాశం ఉందా లేకుంటే లాస్ ఆర్డర్ హిట్ అవుద్దా చెక్ చేద్దాం చూస్తుంటే మార్కెట్ కొంచెం రికవర్ అవుతుంది మన పుట్ ప్రీమియం కూడా తగ్గుతుంది మోస్ట్లీ స్టాప్లాస్ ఆర్డర్ మనం ఏదైతే వన్ ఫిఫ్టీ దగ్గర పెట్టామో అది హిట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది సో లేటెస్సీ స్టాప్ లాస్ ఆర్డర్ హిట్ అయింది ఇప్పుడు సో ఫైన్ మనకి మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే మనం కాలకులేటెడ్గా ఎంత ప్రాఫిట్ వస్తుంది అనుకున్నామో అంత ప్రాఫిట్ వచ్చింది ఫోర్ థౌజండ్ సెవెన్ సిక్స్టీ టూ రూపీస్ మనకి ప్రాఫిట్ వచ్చింది మనం ఈ ట్రేడ్ని బ్రీఫ్గా సమరైజ్ చేసుకున్నట్టయితే ట్వంటీ సెకండ్ సెప్టెంబర్ రోజు నేను ట్యూస్డే రోజు ఈ ట్రేడ్ స్టార్ట్ చేశాను మార్కెట్ కరెక్షన్ జరుగుద్దు అని ఎక్స్పెక్టేషన్తో స్టార్ట్ చేసాను ఎందుకంటే గ్లోబల్గా అన్ని మార్కెట్స్ కరెక్షన్ జరుగుతున్నాయి కాబట్టి ఈరోజు థర్స్డే రోజు నేను ఈ ట్రేడ్ని క్లోజ్ చేస్తాను మనం ముఖ్యంగా స్టాప్ లాస్ ఆర్డర్ని యూజ్ చేసుకుంటూ దాన్ని పెంచుకుంటూ మనం ప్రాఫిట్ని పెంచుకున్నాం అనమాట ఇనీషియల్గా మనకి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ దగ్గర క్లోజ్ చేసి ఉంటే మనకి ఇంత ప్రాఫిట్ వచ్చి ఉండేది కాదు మనం నెమ్మదిగా స్టాప్ లాస్ని పెంచుకుంటూ ఉన్నాం కాబట్టి మనకి ఫోర్ థౌజండ్ సెవెన్ టూ ప్రాఫిట్ వచ్చింది అరౌండ్ సిక్స్టీ త్రీ పర్సెంట్ ప్రాఫిట్ వచ్చిందనమాట ఈ ట్రేడ్లో మనకి దట్ ఈజ్ వెరీ గుడ్ ప్రాఫిట్ సో ఇది సింగిల్ లాట్కి చేస్తాం కాబట్టి అదే మనం ఒక టెన్ లాట్స్కి చేసి ఉంటే ఇంచుమించు ఫార్టీ సెవెన్ థౌజండ్ ప్రాఫిట్ వచ్చి ఉండుండేది ఈ ట్రేడ్లో సో ఈ విధంగా మనం స్టాప్లాస్ ఆర్డర్ని ప్రాఫిట్ని ఫ్రీజ్ చేసుకుంటూ ప్రాఫిట్ని పెంచుకోవటానికి కూడా యూస్ చేసుకోవచ్చు ఇది చాలామందికి తెలియదు ఈ విధంగా యూజ్ చేయటం అన్నది ఈ విధంగా స్టాప్లాస్ ఆర్డర్ని యూజ్ చేయటం వల్ల మనం మంచిగా ప్రాఫిట్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది అనమాట హోప్ మీకు మంచి నాలెడ్జ్ వచ్చిందనుకుంటా ఈ సెషన్ ద్వారా మీకు ఇంకా డిమేట్ అకౌంట్ లేనట్టయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను జీరోత్ అకౌంట్ ఓపెనింగ్ లింక్ ఇచ్చాను ఆ లింక్ యూజ్ చేసుకుని డిమేట్ అకౌంట్ ఓపెన్ చేయడం ద్వారా మీరు కూడా నాకు ఫేవర్ చేసిన వాళ్ళు అవుతారు అలానే మన యూట్యూబ్ ఛానల్ రామ్ వెల్త్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయట ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఇలా నేను ఆప్షన్ సిరీస్ కంటిన్యూ చేస్తుంటాను అలానే అదర్ ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్స్ మీద కూడా రెగ్యులర్గా మాట్లాడుతుంటాను ఇవన్నీ కూడా మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్